మీరు కూడా ఫ్యాగ్ అండ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్, మీరు పైకి వెళ్ళిన తర్వాత సమాధానం చెప్పాలి, దేవుడి ముందు చేతులు కట్టుకొని చెప్పాలి, దొంగ రిపోర్ట్ ఇచ్చాను సార్, క్షమించండి సార్ అన్నారు దేవుడి దగ్గర. మీరు నా జినైన్ రిపోర్ట్ చెప్పండి, మనలో ప్రెస్ మీట్ పెట్టండి. మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు తిరిగి రిపోర్ట్ తయారు చేసినట్లయితే, ఒరిజినల్ రిపోర్ట్ మీరు ఇచ్చినట్లే ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజున ఏ ఊరు విజిట్ చేశారు, మీ ఐటర్నరీ రిలీజ్ చేయండి, ఎవరో ఉన్నది ఎక్కడ మాట్లాడారు చెప్పండి. దొంగ రిపోర్టులు ఇచ్చి, పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చి ఇంతమంది ఉసురు కొట్టుకుంటారా? మీ భార్య పిల్లలు కూడా అడుగుతారు సార్ మిమ్మల్ని. మీ పిల్లలు అడగరా, నానా నాన్నా నువ్వు ఎక్కడ జరగకుండా రిపోర్ట్ తయారు చేశారేంటి అని అడగరా మీ పెద్దబ్బాయ్? మీ శ్రీమతి గారు అడగరా, ఎక్కడికి పోకుండా నువ్వు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చావా అని అడగరా? ఆమె ఎక్కడ తిరిగారు సార్ మీరు? మా ఉసురు తగలదా మీకు? ఎంతమంది మహిళలు రోడ్డు నెక్కి అలో లక్ష్మణ్ అలాడుతున్నారు, అక్కడ మండు టండలో రోడ్డు మీద కూర్చుంటున్నారు. ఇంతమంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చాం, మా గత ఏంటని అడుగుతూ ఉన్నారు. మీరు రిపోర్ట్ ఏమి సార్ అది? వాస్తవాలు రాయొద్దు? 5-స్టార్ హోటల్లో రూమ్లో కూర్చొని రిపోర్ట్ రాసి మమ్మల్ని హింసకు గురి చేస్తారా? రాష్ట్ర ప్రజలు ఉసురు కొట్టుకుంటారా? ఆలోచన చేయండి, సమాధానం చే. నిజమైతే లేదు లేదని నేను కరెక్ట్ ఇచ్చంటే చెప్పండి, మరి నేను అడుగుతున్నాగా కరెక్ట్ కాదని చెబుతూ. అటువంటిదే జీఎన్ రావు రిపోర్టు లాంటిదే, ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చి సమాధానాలు 4 గోడల మధ్య వ్రాయిస్తున్నారో అదే రిపోర్ట్ ఈరోజున బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ క్రెడిబిలిటీ లేని కంపెనీకి, అవినీతి కంపెనీకి, 1,000 కోట్లు అవినీతి చెందినట్లుగా ఇప్పుడు కొడితే తెలుస్తుంది, 100 మిలియన్ పౌండ్ల మేర అవినీతి జరిగిందంట ఒక ఇష్యూలోనే. ఎనర్జీఎస్ డి పోర్చుగల్ అనే ఒక విద్యుత్ కొనుగోలులోనే 100 మిలియన్ పౌండ్ల అవినీతి జరిగిందని చెప్పి రికార్డ్ చెబుతున్నాయి సార్. ఇటువంటి కంపెనీకి మీరే ఇస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు? పరిపాలన లేదు సార్, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. మాకు మీరేం చేస్తున్నారో ప్రతిరోజు తెలియాలి మాకు, మాకు అంటే ప్రజలకి. నేను రహస్యంగా గుట్టుతప్పుడు కాకుండా చేసుకుంటూ పోతానంటే కుదరదా? ఆ జీఎన్ రావు రిపోర్ట్ లాగా 4 గోడల మధ్య రాస్తే కుదరదండి. రేపు 3వ తారీఖున కూడా నేను చెబుతున్నా జీఎన్ రావు రిపోర్టే వస్తుంది, ఎందుకంటే మందే కదా, మనమే కదా డిక్టేట్ చేసేది.